రాజకీయాల కోసం మమత చేస్తున్నటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇతర దేశాలు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి అంటే పారిపోయి రావడం కాదు, ఇక్కడికి శరణార్థులుగా రావడం కూడా కాదు, చొరబడ్డటువంటి చొరబాటుదారులను ప్రోత్సహిస్తూ వాళ్ళు క్రమంగా ఇక్కడ బలపట్టడానికి ప్రోత్సహిస్తూ ఇక్కడున్నటువంటి ఈ దేశ పౌరులైనటువంటి హిందువులని తమ కార్యకలాపాలు చేసుకునేకుండా అడ్డుపట్టడం, చివరికి భజన చేస్తే గొడవ, మైకులు పెడితే గొడవ, విధ్వంసాలు జరుగుతున్నాయి. దానివల్లనే అక్కడ హిందువుల ఏకీకృతం అయ్యినే ఒకప్పుడు కార్పొరేటర్ కౌన్సిలర్ కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 18 పార్లమెంట్ స్థానాలు తీసుకొచ్చుకుంది. అయినా మమతకు బుద్ధేమీ మారట్లేదు. తాజాగా రామాలయం, అయోధ్య రామాలయం తర్వాత ఎక్కడికక్కడ రామాలయాలు నిర్మాణం జరుగుతుంటే ఆ రామాలయాల్ని కూల్చేటటువంటి చర్యలు, కట్టనీయకుండా గొడవలు చేసేటటువంటి చర్యలు పలు ప్రాంతాల్లో బెంగాల్లో జరుగుతున్నాయి. కూచ్బీహార్లో తాజాగా దిన్హట్ట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అక్కడ కూచ్బీహార్లో ఉన్నటువంటి వెట్టగురి అనేటువంటి ఏరియాలో అక్కడ ప్రజలందరూ డబ్బులు వేసుకుని రామాలయం నిర్మిస్తుంటే ఆ రాళ్ళు అవన్నిటినీ కూల్చేసేసి ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించడానికి వీల్లేదంటూ గొడవకి దిగడం అన్నటువంటిది అక్కడికి శరణార్థులుగా బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి బంగ్లాదేశీ ముస్లింల వంతైంది. ఇలాంటి దరిద్రుల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చోద్యం చూస్తోంది.